జై కుసుమహర అమలాంజలి 472వ భాగము ఉద్ధారకుడు 53వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గుప్త గారి స్వీయ అనుభవములు గత సంచిక తరువాయి పాగల్హర్నాథ్ పత్రావళి నుండి తీసి కొన్ని అంశములు. అందువల్ల చెప్తున్నా, శాశ్వతంగా అన్ని పరిస్థితులలోనూ మన వెంట ఉండే నిష్కపట బంధువు కృష్ణుని మరియు శాశ్వత ఆధారమైన కృష్ణనామాన్ని మరిచి తాత్కాలికమైన సాంసారిక సుఖదుఖాలు, బిడ్డలు, కుటుంబాన్ని నాది అని తలిచే పొరపాటు రాకూడదు. నామం మరువకు. సమస్త శక్తికి ఆధారం బీజస్వరూపం అయిన నామంలో విశ్వాసం పెట్టుకుని త్రికరణ శుద్ధిగా ఆయనను ఆశ్రయించడం అందరి కర్తవ్యం. ఏ మిత్రుని దగ్గర నిరంతరం హరికి సంబంధించిన మాటలు వస్తాయో వానినే వాస్తవమైన మిత్రునిగా తలుచుకోవడం మంచిది. మరియు ఎవరైతే బంధనాన్ని ఇంకా దృఢంగా మరింతగా బిగించే ప్రయత్నం చేస్తారో వారు ఎప్పటికీ మిత్రుడనే పదానికి తగరు. ఇక్కడున్న కర్తవ్యాలన్నీ ఏవో కర్తవ్య జ్ఞానంతో చెయ్యి. నామాన్ని నీకు పరమమంగళకరమైనదిగా, ప్రీతిదాయకమైన నీ ధనంగా తలచి దానినే ప్రాణప్రదంగా ప్రేమించు. ప్రాణాన్ని ఇంక ఎవ్వరికీ ఇవ్వకు. పృథ్వికి సంబంధించిన శరీరాన్ని పృథ్వికై ఉపయోగించు. మరియు నీ మనఃప్రాణాల్ని కృష్ణునికిచ్చి సుఖసాగరంలో మునిగిపో. ఎప్పటికీ బాధపడడం ఉండదు. ఆ జగదీశ్వరుడు జగత్తుకు మూలకారణుడు. ఆయనను ప్రేమిస్తే సమస్త వస్తు పదార్థాలను ప్రేమించినట్లే. ఎలా అంటే, చెట్లు మొదట్లో నీరు పోస్తే దాని సమస్త భాగాలకి నీరు అందినట్లు. కృష్ణుని ప్రేమిస్తే సమస్తాన్ని ప్రేమించినట్లే. ప్రభువు ఎవరికి మిత్రుడో స్థావర జంగమాలన్నీ ఆయనకు మిత్రులు. అందుచేత త్రికరణ శుద్ధిగా ఆ సర్వకారణాలకి కారణమైన కృష్ణుని ప్రేమించడం అందరి కర్తవ్యం. మహాశయ, నామం చేయడం మరియు వాని గుణగానం చేయడం కాక ఇంకేముంది? ఇదే సమస్తానికి మూలం. ఇది జరిగితేనే అంతా జరిగేది. దీనివల్లనే శివుడు ఉన్మత్తుడైనాడు. దీనివల్లనే నారదుడు ముక్తుడైనాడు. దీని ప్రభావం వల్లనే సుఖదేవుడు శ్రేష్ఠుడైనాడు. నామం జరిగితేనే ప్రేమ, మరియు ప్రేమ కలిగితే ప్రేమమయ ప్రభువు. నా రాసవిహారి అందేది ఎలా అంటే, ధ్రువ నక్షత్రాన్ని ఆశ్రయిస్తే సకల గ్రహాలు నక్షత్రాలను ఆశ్రయించినట్టు. వృక్షానికి మొదటిలో నీరు పోస్తే దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలకి నీరు అందించినట్లు. అలా నామం చేస్తే అన్ని తపస్సులు రిద్ధిసిద్ధిని భజించినట్లు. నామం చేస్తే తపస్సులన్నింటి ఫలితం దానంతటా అదే వస్తుంది. అందువల్ల నివేదించుకుంటున్నాను, నామం చెయ్యటం వాని గుణగానం చెయ్యడం కాక ఇంకే కార్యం ఉందో ఎరుగను. ఎన్నో తపస్సుల ఫలంగా నామంలో విశ్వాసం పుడుతుంది. కృష్ణనామం కంటే మించి గొప్ప వస్తువు మధుమయమైనది మరొకటి లేదు. నారదుడికి తపస్సులకు లోటు ఉందా? శివుడు పొందని యోగంగాని సిద్ధిగాని ఏముంది? సుఖదేవుడు అధ్యయనం చెయ్యని శాస్త్రాలేమున్నాయి? వారందరూ చిట్ట చివరికి నామాన్ని ఆశ్రయించి ధన్యులైనారు. నామాన్ని పరమపదార్థమని ఎంచి అందులోనే ప్రాణాలను అర్పించి వేశారు. నిరంతరం ఉన్మత్త దశలో కాలం గడుపుతున్నారు. నామమే ప్రేమని పుట్టించేది, ప్రసవించేది. నామం చెయ్యగా చెయ్యగా ప్రేమ కలుగగానే ఆ ప్రేమమయుడు నవకిశోరుని పొందుతారు. నామం చెయ్యడం కంటే మించిన సాధనం రెండవది లేదు. అన్ని రకాల సాధనల కంటే మించి ఇది ఉత్కృష్టమైనది. నామం చేస్తే అన్ని రకాల జ్వాలలు శాంతిస్తాయి. ఇటువంటి ధనం రెండవది లేదు. నామాన్ని సొంతం చేసుకుంటే ఆయన స్వయంగా మనవాడవుతాడు. అప్పుడు మనుష్యుడే కాని, కీటకాలు, పురుగులే కాని ఏవైనా ఆయనను చూడగలవు. వ్రజధామంలో పశువులు, పక్షులు ఆయనను చూచేవి.
ఆయనతో ఆడేవి. అందువల్ల చెప్తున్నా, ఆ రసమయుని వెంట రసఖేళ జరపాలనుకుంటే నామాన్ని వదలవద్దు. ఈ భూమిపై గల సమస్తాన్ని మరచి నామంలో మునికి ఉండండి, పరమానందం పొందుతారు, జ్వాలలన్నీ సమసిపోతాయి. బాబా, ఇది సత్రంలో నివాసం. రాత్రి గడిచి తెల్లవారే వరకే ఉంటారు, తర్వాత మరొక స్థానంలో. ఈ రకంగా ఒకదాని వెనుక మరొక్కటిగా వదిలివేయవలసిందే. అయితే ఇంకా ఇప్పుడున్న దాని మీదనే ఒక్క మారుగా పరిపూర్ణంగా ఆకర్షింపబడక నిరంతరం సత్రం అని తలవడం మంచిది, తగినది. ఇక్కడ అమర్చుకొని పెట్టుకున్న ద్రవ్యాలని ఎంత మూల్యమిచ్చి కొనినా, ఎంతగా భద్రం చేసుకున్నా ఎవరు ఎప్పుడు తీసుకొని వెళ్లలేరు, వెళ్లజాలరు. అయితే ఒక్క ద్రవ్యం ఉంది, దాన్ని జీవులు ఆదిలో అరుచికరమైందనే జ్ఞానం పెట్టుకుని తీసుకోరు. దాన్ని పోగు చేసుకోగలిగితే వెంట తీసుకుని పోవచ్చును, కృతార్థులు కావచ్చును. ఆ ద్రవ్యం పేరు హరినామం. జీవులు ఎన్నో రకాలుగా పతితులయ్యి ఈ నామం వినిన మాత్రానికే వణికి పారిపోతారు. ఎందుకంటే ఈ నామంలో అటువంటి గుణం ఉంది. ఈ క్షణస్థాయి అయిన ఇహ సంబంధపు సుఖాలు దీని శబ్దమాత్రం తాకగానే దూరంగా పారిపోతాయి. ఇది జీవికి ఈ ఐహిక సుఖాల ఎడల నిస్పృహ కలిగించి చిరస్థాయి అయిన పారమార్థిక సుఖంలో ముంచివేస్తుంది. కనుక చెప్తున్నా బాబా, ఈ భూమి మీద క్షణస్థాయి అయిన సుఖాల్ని శాశ్వతం అనుకోకు, మధురనామాన్ని తీసుకోవడం మరువకు. ఈ రతనాన్ని కేవలం నీ మెడలోనే వేసుకోక ఎవరు దొరికితే వారి మెడలో వెయ్యి. ఇక అందరూ ఒకే భావంలో లీనమయ్యి ఆ ప్రేమరాజ్యంలోకి పోండి. ఇక మీ పాపపు మూటని మోసేందుకు కూలినై నేను ఉన్నాను. ఎవరికి ఎంత భారం ఉన్నా సరేగాక నా తలపై పెట్టండి. మరియు మీరందరూ హరి అంటూ హరిప్రేమలో మత్తులై ఆ ప్రేమరాజ్యం బృందావనానికి పోండి. నేను దూరంగా ఉండి చూస్తూ సుఖిస్తాను. కృష్ణుడు ఆ శుభదినాన్ని నన్ను చూడనిచ్చుగాక. అందరూ హరినామం పలుకుతూ ఉండడం నేను చూడాలి. రండి సోదరులారా, నా వంటి తప్తజనులు ఎందరున్నారు, అందరూ కలిసి హరి సంకీర్తన చేస్తూ జన్మ పొడవునా మనఃప్రాణాలను చల్లబరుచుకుందురుగాక. నామంలో ఏ ఆనందం ఉందో నిర్వాణంలో మోక్షంలో ఆ ఆనందం లేదు, నామానికి సాటి లేదు, బహుమధురమైనది. ఎవరు గ్రహించాలనుకుంటారు వారు తిని చూడండి. తెలియజేయగలిగినది కాదు, నామంలో తీయదనం నామంలో తీయదనం వంటిదే, మరి దేనితోనూ పోల్చలేము. ఇటువంటి మధుర నామాన్ని ఎవరు వదలవద్దు. మానవ జీవితంలో ఏ స్థిరత్వమూ లేదు, నేడున్నది రేపుండదు. అందువల్ల చెప్తున్నా, జీవితంలో ఇదే లేదు అని తలచి నామాన్ని ఆశ్రయించడం అందరికీ కర్తవ్యం. అందరూ మీ మీ పాపభారాల్ని నా తలపై మోపి నిశ్చింతగా హరినామం చేసుకోండి. పాడైన వస్తువుల్ని పారవేసే స్థలం పాడయ్యే ఉంటుంది. పాపాల బరువును విసిరివేసేటందుకు నా తల వంటి తగిన స్థానం ఇంకెక్కడ దొరుకుతుంది? మీరు ఆనందంగా ఉంటే నాకు నరకంలో కూడా మహదానందం అవుతుంది. జై కుసుమహారా. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహారా.